హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ ఏఎస్టీస్ వరల్డ్. జై పోలేరి. ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ అయిన వెంకటగిరి జాతరలో మారుమోగుతున్న పదం ఇది. సో మీరు కూడా ఆ పోలేరమ్మ తల్లిని దర్శించుకొని బ్లెస్సింగ్స్ తీసుకోండి. లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద టుడే స్టోరీ. సుమారు 100 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన వెంకటగిరి జాతర విశిష్టత మరియు ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ వీడియో. వీటన్నిటికంటే ముందుగా పోలేరమ్మ తల్లి తన కలియుగ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు, ఎక్కడ మొదలుపెట్టారు, ఆమెకి రక్తబలి జంతుబలి ఎందుకు ఇస్తారు, మరియు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మరో 2 రోజుల్లో అట్టహాసంగా మొదలు అవ్వబోయే జాతరకి అమ్మవారి బొమ్మ తయారు చేసే కుటుంబీకులైన వెంకటగిరి వాసి నాగమ్మ గారి మాటల్లో మీకోసం. ముందుగా మీ పేరు, మీరు అంటే ఈ మన వెంకటగిరి జాతర పోలేరమ్మ జాతర జరుగుతుంది కదా, మీరులో మీ కుటుంబం ఏ విధంగా భాగమైంది, మీరు ఎప్పటి నుంచి ఈ మహోత్సవాన్ని మీరు చేస్తున్నారు? మా పెద్దవాళ్ళ తరం నుంచి ఉండదు. మా పెద్దవాళ్ళ తరం నుంచి మా తాతలు, మా నాయనలు, మళ్ళా మా తమ్ముళ్ళు, ఇప్పుడు మళ్ళా మా అల్లుళ్ళు వచ్చారు మా తమ్ముడు బిడ్డలు. మీరు ఏ విధంగా భాగమయ్యారు అంటే, మీరు పోలేరమ్మ గారికి మీరు ఏ విధంగా సంబంధికులు అవుతారు? మేము సంబంధికులు. ఆమె గ్రామ దేవతగా బయలుదేరింది. గ్రామ దేవతగా బయలుదేరే కాడికి వీళ్ళు 6 మంది అక్కలు చెల్లెళ్ళు, ఒక్క తమ్ముడు, వీళ్ళు అంతా కుటుంబం. ఈమెకి పెళ్లి చేయాలన్నారు. పెళ్లి చేయాలనే కాడికి ఈమెం కోరింది, ఏరంత చీర, భూదేవంత బొట్టు, ఆకాశం అంత ముగుని కోరి తెస్తారు అంతే. ఆమెకి పెళ్లి చేయాలి. ఎవరు పెళ్లి చేయింది? ఎవరు? వాళ్ళ అమ్మా నాయన. ఓకే. అప్పుడు ఈమె ఇంట్లోనే పెట్టుకోన్నారు తమ్ముడు. ఈమె వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసారు. వీళ్ళు అమ్మా నాయన ఏం చేశారు, పెద్ద కూర్చుని చూడాలని కలేరమ్మని చూడని పోయినారు. అమ్మ పోలేరమ్మ అక్క, పోలేరమ్మ అమ్మా నాయన. సరే అమ్మా, ఇంట్లో ఉండు, మేము పోయి చెల్లిని చూసుకొని వచ్చేస్తాము. మన ఇంట్లో 5 పుట్లు ఒడ్లు ఉండయి, 3 పుట్లు రాగులు ఉండయి, 19 పెసలు ఉండయమ్మా, 2 దంచుకో, సంగతి చేసుకొని నువ్వు మీ తమ్ముడు తినండమ్మా. సరేనన్నారు. వీళ్ళు బయలుదేరిపోయారు. పావులం 5 పుట్లు రోటికి పోసేసింది, దంచేసింది. ఈ 3 పుట్లు రాగులు ఇచ్చి వేసింది. ఈ 19 పెసలు ఉడకబెట్టేసింది. ఈ 5 పుట్లు ధాన్యం, 8 పుట్లు ధాన్యాన్ని 3 ముద్దలు చేసేసింది. సంగతి ఒక ముద్ద వేసుకున్నది తినేసింది, ఇంకొక ముద్ద వేసుకున్నది తినేసింది. తమ్ముడులా ఆయన అఖండు కదా, ఆయన ఆడుకొని పోయినాడు. రాలా తమ్ముడు పేరు పోతురాజు. పోతురాజు రాలా ఆయన. ఆయన రాకపోయేటప్పటికి రొంతేపు చూసింది, మళ్ళా సగం ముద్ద వేసుకున్నది తినేసింది, సగం ముద్ద పెట్టింది. నేను ఆడుకొని ఆడుకుని వచ్చినాడు. అక్క నాకు అన్నం పెట్టి అది ఉండదు తినిపో అని అన్నది. నేను చూస్తా, నేను సరిపోద్ది, అది ఆడ సరిపోద్ది, అటు ఆడస్తా వచ్చి బయట కూర్చున్నాడు. నాకు ఒక్క రావు. వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మని పెట్టి వచ్చాం మన ఇంట్లో, ఆ పెద్ద కూడి పెట్టిందో లేదో మనం పోతాము అని చెప్పి వచ్చేసి మధ్యాహ్నానికి వచ్చేసారు. వచ్చేసేటప్పటికే ఏడస్తా ఉన్నాడు కొడుకు. ఏనాయనా ఏడస్తా ఉండవు ఏనాయన అంటే, ఏం లేదు అక్క అంత గొజ్జు పెట్టింది నాకు అని చెప్పాడు. ఎన్ని పాలమ్మా, 8 పుట్లు ధాన్యం ఉండదు మన ఇంట్లో, ఇంకో దంచి పెట్టి ఉండకూడదు అంటే, ఏ 8 పుట్లు ఉన్నట్టు దంచేసే ఉన్నట్టు సంగతి చేసేసి పోయమ్మ నాయన, 8 పుట్లు ధాన్యాన్ని 3 ముద్దలు చేసావా, మాకు తగవు ఇల్లు అన్నారు. నువ్వు ఆడన్నా బతుకు, మేము బరాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నారు. మళ్ళీ అక్క భర్త అంటే వదలలేడేనా, ఏనా బయలుదేరి పని కట్టుకొని పోతా ఉండారు. అక్క చెల్లి, అక్క తమ్ముడు దిగబడిపోయింది బండి. దిగబడిపోయేటప్పటికి ఏంది చూడనైనా బండి దిగబడిపోయింది. ఏంటంటే అక్క బండి నరగా వాడుతా ఉండే అన్నాడంట. ఎట్లా చేద్దాము అనుకొని ఆసారి పోరుగాడని ఉన్నాడంటే నేను సాకట ఆ ఆశాది పూలు వాడిని పిలుచుకోరాబో నా కాడికి అన్నాడు.
సరే పోయినాడంట కోచగారు. ఆయన్ని తీసుకొని వచ్చాడు. ఆయన్ని తీసుకొని వచ్చేటప్పటికి ఒరే ఈ మాదిరి నా బొండి బిల్పడిపోయినాయి, నరగా వాడతాండయి, బలి తిందే నా బొండు లేవు, నేను కలిగం మీద పోతా ఉండ, బొండు లేయాల నేను పోవాలి అని అన్నాను. అమ్మా నాకు 7 మంది భార్యలు, ఒక భార్యను తీసుకొచ్చి చెప్పాడు పోలయ్య. చెప్పాడు ఆరుగురు భార్యలు నాకు, 7 భార్యలు, 7 మంది ఒకరిని బలి చేస్తానని చెప్పాడంట. సరే రా తీసుకురా బాబు అన్నదంట. ఇంటికి పెద్ద భార్యను అడిగాడంట, మా అమ్మ బొండు ఇబ్బంది పండి బలి ఇయ్యాలంట, నీ ముహూర్తాలు లేకపోతే పోతుంది, నేను రాను చెప్తాను. 6 మందిని అడిగాడంట, ఏరో భార్య నీళ్లు పోసుకోండి ఇంటూ నెల గర్భవతి, ఆమె పుట్టారే పని ఉంటుంది బిడ్డను కనేదానికి, బిడ్డను కనేదానికి. అప్పుడు 6 మందిని అయితే 6 మంది వెళ్ళారండి. ఇంకా ఆమెను పోయి ఏం అడతాడు, నిప్పుడు పడతా ఉండదు, పోయి ముసుకేసుకొని పూనుకున్నాడంట. ఆమె అడిగిందంటే, ఏమయ్యా అట్టుండవు మెత్తంగా ఉండవు, ఏమంటే ఏం లేదు, ఈ మంత్రం మా అమ్మ బండ్లు దిగబడిపోయింది నరపతి ఇవ్వాలా, బండ్లు ఎత్తండి, ఆమె కలిగి మీద పోలేదంట, ఇంకేం చేస్తాం, మీ 6 మంది అక్కల్ని అడిగినాను వాళ్ళు వెళ్ళారు, ఇంక నేనన్నా పోతాను అని అన్నాడు. ఆమె చెప్పేటప్పుడు ప్రశ్న చేసింది మగబిడ్డను, ప్రశ్న చేసింది, అయ్యా నువ్వు పోయినాక నేనెందుకయ్యా, నేను వస్తాబా, వచ్చి బాధించరాలి, ఇప్పుడు కంత అంటావు, ఇవాడు వస్తావు బొండు పడికి, లేదయ్యా నీకెందుకు, నేను వస్తా పోతాం బాగా. ఆ బాలింతరాలను తీసుకొని బండ్లు కాడికి వచ్చాడు. వచ్చేప్పటికి ఉండదా అన్నీ ఉండదు పోలేరమ్మ, అమ్మా నా భార్యని బలి చేస్తాను, ఆ కానీ కచ్చి చేతికి ఇచ్చినట్టు. ఈడప్పుడు కని ఉన్న బాలింతు కదా, కనికి రంగ బలి నరుగుదా అన్నదంట. ఓయమ్మ నేను నక్కలేను నా పెళ్ళాలి పాపించాడు బండ్లు అనుకుని ఓటి సాంబ్రాజ్యం బండారెత్తం చల్లిందంటాడు మొఖాన్ని, మరి మర్చిపోయింది వేసేసాడు పెళ్ళని నరికేసాడు. వేరే బిడ్డనే అన్నదంట, మా మూసాను ఒక్క బిడ్డ నా బిడ్డను వేసేసేదా, నేను వెళ్ళాను తల్లి వేరా అన్నదంట. అప్పుడు అప్పుడు ఏం చేశాడు, మళ్ళా మై గమ్మాడు వేసేసాడు బిడ్డని, వేసేసి బిడ్డని పులి కలిసి ఈ సాగలోడు ఏం చేశాడు, ఉద్యోగానికి పోయిండాడు, వానొచ్చే కొన్ని గుడ్డలు ఎత్తుకొని పరిగెత్తాడు, వీడు పులి కలిపాడు పెట్టుకొని సాంబ్రాన్ని పొగేసి దండం పెడతా ఉండడు, వాడు రావడం రావడం సాంబ్రాన్ని గెంటింది అనుకొని వెళ్ళాడు సాగలోడు. అమ్మా నా బిడ్డను చంపేశా, నా పిల్లని చంపేశా, నేను భక్తిగా నీకు సాంబ్రాన్ని వచ్చా, ఓడు కాల్తో తన్నాడు, అదేంది నాకు చెప్పు, చెప్తేనే నేను పులి చల్లా, రే టైం అయిపోయింది, నువ్వు పులి చల్లకపోతే జరగదు, నువ్వు చల్లి తర్వాత నేను చెప్తాను, అట్టంతా కాదు, నువ్వు చెప్తే నేను చల్తా. వద్దునాయన నా మాట విను, నువ్వు పులి చల్లి నా బండ్లు లేచిపోతాయి, తర్వాత నేను చెప్తాను. టెస్టేసి చాటాడేసేసి కూకరు నేర్చుకున్నాడంట, దేనికి రా ఏడుస్తాను, మా వంశమే లేకుండా పోయింది, నేను ఎంత బతకాలి, ఇంకా పిచ్చోడా వెనక తీరు చూడరా అన్నది, వెళ్ళ అంబేట నూళ్ళు పెట్టుకొని పోయిపోండట. అప్పుడు సంతోషం వచ్చేసిందంటే, సంతోషం వచ్చేసి అవునమ్మా నా బిడ్డని పిల్లల్ని బతికిచ్చావు, ఓరెందుకు కలుతూ అన్నాడా, అది చెప్పాలి చెప్పాలి నువ్వు అని అన్నాడు. నేను పొందేది ఇప్పుడు కలిగం మీద పోతా ఉండా, వెళ్ళిపోతా ఉండా కలిగం మీదకి, పోవడం పోవడం కుమారస్వామి మీద వెళ్ళొస్తా, వాళ్ళ ఇంటికి ఆడబడుస్తున్నావు, అక్కడ పుడతాను నేను, ఆడ పుట్టా వాళ్ళ ఇంటికి ఆడబడుస్తున్నావు, చాకల ఇంట్లో నేను పుట్టాను, కుమ్మరింట్లో నేను పుట్టా, వాడికి అత్తగారోడు ఓడించి పోతా నేను, వాడు అత్తగారు కాబట్టి ఓడి కచ్చకారం,
చాకల వారి ఇంటికి అధికారం ఉంది నా మీద, అందువల్ల వాళ్ళ ఇంటికి నేను దాని వల్ల వాడు అధికారం ఉన్నాను కాబట్టి నా సాంబ్రాణికి వెళ్ళింది తన్నాడు. సరే ఓకే. పైగా నేను గ్రామ డాక్టర్ గ్రామ డాక్టర్ చేసినప్పుడు బతిపోయి బల్లి పిల్ల శాసనం పెడతా, అంటే దున్నపోతు ఆడ దిష్ట పక్క నడుపుతాడు సాగలించుతాడ, అది బల్లి పిల్ల అంటే ఒక బిడ్డ దున్నపోతు అది శాసనం నిలిపేస్తా. నువ్వు మటుకు నా యాపార ద్వారా తెలియదు దూరపుడి నీకు మటుకు శాసనంలో పెట్టేస్తా అని చెప్పని అట్ట నిలిపింది గ్రామ దాత్తన్న. మా ఇంటి ఆడపడుచు మీరు కుమ్మరింటి వారు? మేము కుమ్మరింటి వాళ్ళం. మీ ఇంటి, మీ ఇంటి ద్వారా మీరు వెంకటగిరి జాతరలో మీ ప్రాముఖ్యత ఏంటి, మీరు ఎలా దాన్ని చూసారు? కదా గాయస్, అందరికీ మంచి వీడియో అందించాలని భావిస్తూ జాతర రోజున ఫుల్ ఇంటర్వ్యూలో మీకోసం వెంకటగిరి జాతర ఎలా మొదలైంది, ఎన్ని రోజులు చేస్తారు, అమ్మవారి బొమ్మను ఎలా తయారు చేస్తారు, అమ్మవారికి మొదట కళ్ళకి నల్లగొట్టి ఎందుకు పెట్టరు, అసలు అమ్మవారి కళ్ళకి ముందు నుండి కాకుండా వెనక నుండి ఎందుకు పెడతారు, అమ్మవారి ఊరేగింపులో వెంకటగిరి శివాలయం దగ్గర మాత్రమే ఎందుకు దించుతారు, నిమజ్జన సమయంలో అమ్మవారి బొమ్మ మట్టి భక్తులు ఎందుకు ఇంటికి తీసుకువెళ్తారు, మరియు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం స్టే ట్యూన్ ఫర్ ఫుల్ వీడియో. మిస్టర్ ఎస్టీ సైనింగ్ ఆఫ్.